Hello friends, welcome to my channel. Ukichiro Nakaya, July 4, 1900 samvatsaramlo, Sea of Japan samipamlo, Katayamajilo janminchar. Nakaya vala nanagaru, Nakayani, kummar pani chesevaadiga cheyali anukunnaru. Kani high school lo chadukuntunna samayamlo, Nakaya physics meeda aasakti penchukunnadu. Tokyo Imperial University lo, Torahiko Terada aadvaryamlo, prayogatmaka bhautika shastramlo అంటే ఫిజిక్స్లో పట్టా పొందుకున్నాడు. అలా మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీతో 1925లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఎర్త్క్వేక్స్ మీద అధ్యయనం చేయడానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ అండ్ కెమికల్ రీసెర్చ్లో టెరాడా దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు. ఆ తర్వాత టోక్యో యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉంటూ ఎలక్ట్రోస్టాటిక్ డిశ్చార్జ్ గురించి చదువుకున్నాడు. నకాయ 1928 కింగ్స్ కాలేజ్లో పై చదువులు చదవడానికి లండన్ వెళ్ళినప్పుడు రిచర్డ్సన్తో కలిసి లాంగ్ వేవ్ లెంత్ ఎక్స్రేస్ మీద అధ్యయనం చేశారు. 1930లో నార్త్ జపాన్లో ఉన్న హొకైడో యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. 1931లో క్యోటో యూనివర్సిటీ నుండి డాక్టర్ ఆఫ్ సైన్స్ గుర్తింపుని పొందారు. నకాయ హొకైడో యూనివర్సిటీలో ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. ఆ సమయంలో నకాయకి కావలసిన ఆర్థిక సహాయం, కావలసిన ఎక్విప్మెంట్ అందుబాటులో లేవు. విల్సన్ వెంట్లే రాసిన స్నో క్రిస్టల్స్ పుస్తకం చదివి అందులో చూసిన 2500 ఫోటోగ్రాఫ్స్ చూసి స్నోఫ్లేక్స్ మీద రీసెర్చ్ చేయాలి అనుకున్నాడు. 1935లో సొంతంగా ఒక ల్యాబ్ని ఏర్పాటు చేసుకుని మంచు అసలు ఎలా తయారవుతుందో రీసెర్చ్ చేసి సొంతంగా మంచుని కురిపించాడు. 1940లో నకాయ జపాన్ అకాడమీ అవార్డుని పొందుకున్నారు. 1954లో నకాయ రాసిన స్నో క్రిస్టల్స్ పుస్తకం పబ్లిష్ అయింది. కానీ ఆ పుస్తకంలో చాలా విషయాలు పూర్తిగా వెలువడలేదు. దానికి కారణం పుస్తకం పబ్లిష్ అవ్వకముందు 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో నకాయ రాసిన పుస్తకాలు కాగితాలు కాలిపోవడం. నకాయ ఒక గొప్ప సైంటిస్ట్, గొప్ప ఎస్ఐస్ట్, క్రిటిక్, ఇంకా గొప్ప ఫోటోగ్రాఫర్ కూడా. నకాయ 2 సార్లు వివాహం చేసుకున్నారు. ఇంపీరియల్ యూనివర్సిటీలో హిస్టరీ బోధించే అధ్యాపకుని కూతురిని మొదట పెళ్లి చేసుకున్నారు. ఆమె డిఫ్తీరియా సమస్యతో బాధపడుతూ చనిపోయారు. ఆ తర్వాత 1932లో మళ్ళీ వివాహం చేసుకున్నారు. నకాయకు 3 కూతుర్లు. 1960లో నకాయకి ప్రోస్టేట్స్ క్యాన్సర్ సర్జరీ జరిగింది. ఆ తర్వాత కొద్ది కాలానికి బోన్ ఇన్ఫెక్షన్ వచ్చి 1962లో నకాయ మరణించారు.